హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ప్రసాద్. ఈరోజు మనం జూలై మంత్లో ఇన్కమ్ ఎంత తీసుకున్నాను అనే దాని మీద నేను వీడియో తయారు చేస్తున్నాను. సరే చూడండి, ఇన్కమ్ ఎంత వచ్చిందని లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే ఇక్కడ మన యూజర్ నేమ్ అండి పాస్వర్డ్ ఇస్తాము. చిని మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయడం మనకు ఒక ఓటీపీ వస్తాయి నా మొబైల్కి, రిజిస్ట్రేషన్ మొబైల్కి. అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనకి ఇలా ఓపెన్ అవుతుంది డాష్బోర్డు. ఇక్కడ మనం వాలెట్ ఉంది కదా, వాలెట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అందులో మన బ్యాలెన్స్ ప్రజెంట్ బ్యాలెన్స్ వచ్చి 4596 రూపాయలు ఉంది. అందులో క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వచ్చి 2777 ఉంచింది. తర్వాత రెడీమేబుల్ అంటే మనం విడ్రా బ్యాంక్ విడ్రా చేస్తున్నది 1919 రూపాయలు ఉంది. ఓకే, ప్లస్ మీ గుర్తు మీద క్లిక్ చేసినట్టయితే ట్రాన్సాక్షన్ ఉంది కదా, సారీ మై టీమ్ ఉంది కదా, మై టీమ్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రజెంట్ టీమ్ చూద్దాం. టీమ్ మీద క్లిక్ చేసినట్టయితే నాకు ప్రజెంట్ వచ్చి 1663 మంది ఉంది. అందులో అది గ్రీన్, రెడ్ ఐడీస్లో 1897 అంటే వీళ్ళు సైన్ అప్ అయ్యారులే కానీ పేమెంట్ చేయలేదు. తర్వాత నేను రిఫర్ చేసిన ఇన్కమ్ డైరెక్ట్ 82 మంది, అందులో 16 మంది పేమెంట్ చేసిన వాళ్ళు. తర్వాత నాకు వచ్చి లెవెల్స్ ఎన్ని లెవెల్స్ వరకు మనకు ఎంతమంది ఏంది, నాకు 22 లెవెల్ వరకు మెంబర్స్ ఉన్నారు. తర్వాత నాకు ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఈ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇంకా కావాల్సిన డీటెయిల్స్ వస్తాయి. అందులో టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్ మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేసాను అనేది ఇక్కడ మనకు ఈ ఎర్నింగ్ రిపోర్ట్లో చూపెడుతుంది. ఇక్కడ క్లిక్ చేయటం మనకు అంటే మనం జాయిన్ అయిన నుంచి ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్ చేసేదని చూపెడతాయి. 115200 ఎర్నింగ్ చేశాను. ఓకే, దీనికి 10% కట్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్, అది మీకు వచ్చిన అమౌంట్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకు డేట్ జూలై 1వ తారీఖు తీసుకుందాం, ఓకే చేద్దాం. తర్వాత జూలై 31వ తారీఖు ఓకే. సెర్చ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఎంత వచ్చింది ఏమని చూసుకోవచ్చు, 64875. ఇందులో 10% తీసుకుంటే మీకు వచ్చిన ఇన్కమే నాకు ఉన్నట్టు, అంటే దగ్గర దగ్గర 58000 దాకా వచ్చింది అన్నట్టు. అంటే అది ఒక మంత్లోనే ఎర్న్ చేసిన అమౌంట్ కాబట్టి నెక్స్ట్ మనీ నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, తర్వాత మనకు రెడీమ్ స్టేట్మెంట్ అంటే జూలై మంత్లో ఎంతెంత అంటే ఆల్రెడీ నేను రెడీమ్ చేసిన అమౌంట్ ఇది. ఓకే, చూసుకోవచ్చు మీరు ఇప్పుడు 5 నెలల్లో, తర్వాత 7 నెలల్లో 10000 10000, 7 నెలల్లో 10000 10000. ఓకే, అంటే మనం చూసుకోవచ్చు 7 నెలల్లో 10000 10000, 60000 ఆడికే చూపెడుతుంది. ఓకే, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ 10000 10000, మీరు జూన్ 22, 18, 4, 8, 13, 1 రెడీమేబుల్. తర్వాత మనీ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ నాకు నెక్స్ట్ మనీ నుండి మనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాయన్నట్టు, వితిన్ సెకండ్లో ఇవి పడిపోతాయన్నట్టు ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది. ఓకే, చూసుకోవచ్చు మీరు ఎంత ఎప్పుడెప్పుడు చేసాను అనేది. తర్వాత క్యాష్ బ్యాక్ ఇన్కమ్ చూస్తే రోజుకి నాకు ఒక రోజుకి ఎంత వస్తుంది అనేది చూసుకోవచ్చు. 2777 అంటే కొందరు నాకు ట్రాన్స్ఫర్ చేసినవి. తర్వాత 4వ తారీఖు తీసుకుంటాను నేను, 4వ తారీఖు తీసుకుంటే ఒకరోజుకి వచ్చి 51 రూపాయలు 51 పైసలు మనకు వచ్చింది. అంటే ప్రజెంట్ నాకు 1600 మంది ఉంటేనే ఈ విధంగా 7 రూపాయలు వచ్చింది, అంటే 100లలో ఉంటే మనకు రూపాయలలో వస్తుంది. ఓకే, 1000లలో ఉంటే 100లలో ఇన్కమ్ వస్తుంది, అంటే క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అంటే ఒకరు 100లలో చేసుకునే దాన్ని బట్టి.
లక్షరాలలో ఉంటే మనకు వేలల్లో మనకి ఇన్కమ్ వస్తాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనీని నెగ్లెక్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.